భావ ప్రకటన శేషను హరించే అప్రతిస్వామికమైన జీవో నెంబర్ వన్ ను బేషరతగా రద్దు చేయాలని ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా అధికార ప్రతినిధి మల్లికార్జున పీవైఎల్ జిల్లా కన్వీనర్ రమేష్ పీడీఎస్ఈ జిల్లా ప్రధాన కార్యదర్శి మహేంద్రబాబు సంయుక్తంగా డిమాండ్ చేశారు కర్నూలు పట్టణంలో కలెక్టర్ కార్యాలయం గాంధీ విగ్రహం ముందు నల్ల కళ్లకు గంతులు కట్టుకుని డెమోక్రసీ జిల్లా అధికార ప్రతినిధి మల్లికార్జున జిల్లా కన్యూనర్ రమేష్ పిడిఎస్యు జిల్లా పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి మహేంద్రబాబు ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు రంగనాయకులు ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి మణి ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు అరలప్ప ప్రగతిశీల ఆటోమోటార్ సర్కస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి తిరుపాలుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను ఉద్యోగులు కార్మికుల నిరుద్యోగుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ వాటి గురించి మాట్లాడిన ర్యాలీలు సభలు నిర్వహించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తుందని విమర్శించారు బ్రిటిష్ కాలంలో స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన వారిపై ఈ జీవోను అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం అమలు చేసేదని ప్రస్తుతం ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం బ్రిటిష్ కాలం పద్దెనిమిది వందల అరవై ఒకటి నాటి జీవోలను అమలు చేయడం చాలా దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర ఓదార్పు యాత్రలతో పాటు అనేక ర్యాలీ సభలను నిర్వహించి అధికారంలోకి వచ్చాక ర్యాలీ సభలను నియంత్రిస్తూ జీవో నెంబర్ ఒకటి విడుదల చేయటం నియంతృత్వానికి నిదర్శనమని రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నవరత్న పథకాలు ప్రజలకు అందజేస్తున్నామని అన్ని హామీలను అమలు చేశామని అంటూనే పెట్రోలు డీజిల్ రోజు రోజుకు అమాంతం పెరుగుతుండటం వల్ల వాటి ద్వారా వస్తున్న ఆదాయాన్ని ఏమాత్రం తగ్గించుకోకుండా ప్రజలపైన భారం వేయటం వలన నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ఇవి చాలా ఉన్నట్లు ఇంటి పన్ను చెత్త పన్ను నీటి పన్ను పేరుతో ప్రజలపైన భారం వేయటంతో పాటు కరెంటు ఛార్జీలు పెద్ద ఎత్తున పెరగటం వలన ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు ప్రభుత్వ ఉద్యోగులంతా ప్రతి నెల ఒకటవ తేదీన జీతాలు చెల్లించాలని పిఆర్సీ అమలు చేయాలని ఓపీఎస్ అమలు చేయాలని సిపిఎస్ రద్దు చేయాలని పోరాటం చేస్తున్నారు మరోపక్క అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ క్రమద్ధికరిస్తామని చెప్పిన హామీని నెరవేర్చాలని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులంతా నిరసన వ్యక్తం చేశారు కార్మికులంతా కనీస వేతనం కావాలని పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఇవేమి పట్టించుకోకుండా రాబోయే కాలంలో ప్రభుత్వం కూలిపోయి వైఎస్ఆర్సీపీ భూస్థాపితం అవుతుందేమో భయంతో సీఎం రెడ్డి ర్యాలీలకు సభలకు అనుమతులు ఇవ్వద్దని పోలీసు రాజ్యాంగం చేయాలని సూచించడం నియంతృత్వానికి నిదర్శనమని ఎమర్జెన్సీ విధించిన ఇందిరాగాంధీ లాంటి వారే ప్రజలకు క్షమాపణలు చెప్పిన మాటలను గుర్తు చేసుకోవాలని కానిపక్షంలో ప్రజలు ఉద్యోగులు కార్మికులు ప్రజాతంత్రవాదులు రౌిక శక్తులంతా ఏకమై భూస్థాపితం చేస్తారని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు అఖండ